రెండు మూడు రోజుల్లోనే కొంచెం మేము మొబైల్స్ లోనే ఏదో యూట్యూబ్ లోనో ఏదో ఫేస్బుక్ లోనో చూస్తూ ఉంటే రోజా గారు డాన్స్లు ఈ మధ్య చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏంది కనిపిస్తుంది, ఈవిడ మళ్ళీ జబర్దస్త్ రీబ్యాక్ అయిందా, లేకపోతే ఏదైనా స్టేజ్ షోలు ఏమైనా చేస్తున్నారా అని ఆరాధిస్తే, సడన్ గా మాకు తెలిసిన విషయం ఏంటంటే ఏవో స్వర్ణోత్సవాలు నడుపుతున్నారు పర్యాటక శాఖ తరఫున. స్వర్ణోత్సవాల్లో భాగంగా ఈవిడ వెళ్ళి అదే కొన్ని ప్లేసెస్ లోని రాష్ట్రంలో ఉన్న ప్రముఖ ప్లేసెస్ లోనన్నిటిలోని వెళ్ళి సాంస్కృతిక కార్యక్రమాలకి శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగానే సాంస్కృతిక కార్యకలాపాల ప్రమోషన్తో పాటు ఆవిడ ప్రమోషన్ కూడా చేసుకుంటుందన్న సంగతి మాకైతే అర్థమైంది. ఇంతకీ స్వర్ణోత్సవాలు అనేసరికి స్వర్ణోత్సవాలు ఎవరికి చేస్తున్నారు, ఏ పర్పస్ లో చేస్తున్నారు అని చెప్పి కొంచెం మేము ఇన్డెప్త్కి వెళ్తే మీకు షాక్ అయిపోయిన న్యూస్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా 51వ సంవత్సరంలో కడుగెడుతున్న సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలు పర్యాటక శాఖ తరఫున ద గ్రేట్ యాక్టర్ మన జబర్దస్త్ రోజా గారు తలబెట్టారన్న సంగతి తెలిసింది. పిచ్చోడు చేతిలోకి రాయిస్తే ఎటు విసురుతాడో తెలియదు, ఏం చేస్తాడో ఎవరికి తెలియదు. అలా అయిపోయింది ఈ రోజు రోజా గారి పరిస్థితి చూస్తా ఉంటే. అంటే ఉత్సవాలకి దినోత్సవాలకి కూడా తేడా తెలియకుండా రాష్ట్ర బడ్జెట్ లోని డబ్బులు తీసి ప్రజాసొమ్ముని ఖర్చు పెట్టి వాళ్ళ తాలూకా నాయకుడికి భజన కొట్టడానికి, వాళ్ళ నాయకుడి తాలూకా పేరుకు డప్పు కొట్టుకోవడానికి ఈరోజు పర్యాటక శాఖ అనే శాఖను అడ్డు పెట్టుకొని ఈరోజు ఆవిడ చేస్తున్న విన్యాసాలు చూస్తూ ఉంటే నవ్వాలే ఆడవాలే అర్థం కావట్లే. అంటే ఏదో సామెత చెప్పినట్టు ఉంటుంది అనమాట, ఇది నేను అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఏదో తెంగర తీర్థానికి వెళ్తే ఎర్రుడు అడ్డుపడ్డాడంట. ఇలా ఉంది పరిస్థితి, ఎవడికి ఏంటి తెలీదు. వీళ్ళు వచ్చి ఈరోజు మంత్రుల కింద వచ్చి ఉత్సవాలు చేయడం, దినోత్సవాలు, స్వర్ణోత్సవాలు, ఇంకా వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రాపకం పొందడానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయడానికి వీళ్ళు చేస్తున్న సర్కస్ విన్యాసాలు ఏదైతే ఉన్నాయో చూస్తూ ఉంటే నవ్వొస్తుంది. ప్రజలు ఇదేం కర్మ నాయన ఈ రాష్ట్రానికి అనుకునే పరిస్థితి కూడా ఈరోజు కనిపిస్తూ ఉంది. అసలు యాక్చువల్ గా నాకు అర్థం కాదు ఏంటంటే, స్వర్ణోత్సవాలు ఎప్పుడు పెట్టి చేస్తారంటే, జనరల్ గా నాకు తెలిసిన నాలెడ్జ్ కానీ నేను ఇద్దరు ముగ్గురు కనుక్కున్న తర్వాత తెలిసిన నాలెడ్జ్ కూడా ఏంటంటే, ఒక సంస్థను పెట్టి ఆ సంస్థకి 50 ఇయర్స్ 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ చేయటం అన్నది ఒక ఒక ఆచారం. లేదు ఒక కంపెనీ ఏదో ఎస్టాబ్లిష్ చేశారు, ఆ కంపెనీ 25 సంవత్సరాలు వచ్చింది సరే సిల్వర్ జూబ్లీ చేసుకోవడం, దానికి 50 సంవత్సరాలు వస్తే కనుక గోల్డెన్ జూబ్లీ చేసుకోవటం ఒక ఆనవాయితీ. మొన్న రీసెంట్ గా మనకి స్వతంత్ర దినోత్సవం వచ్చి 75 సంవత్సరాలు అయిందని ఆజాదీకి అమృత్ దివస్ అని చెప్పి మన మోడీ గారు ఒక దినోత్సవాన్ని ఏర్పాటు చేస్తే దానికి కూడా మనం అందరం కూడా చక్కగా పాల్పంచుకున్నాం. లేదు ఇంకా ఏదైనా ఒక ఇన్వెన్షన్ పెట్టి కనుక్కున్నారు, ఏదైనా ఒక వస్తువును కనుక్కున్నారు, ఒక ఎవరికి తెలియని విషయం కనుక్కున్నారు, దానికి సంబంధించి ఇంత ఇన్ని రోజులు అయింది కాబట్టి మేము చేసాము అని చెప్పుకోవడానికి ఒక ఉత్సవాలు చెప్పుకుంటారు. ఆఖరికి పెళ్ళైన తర్వాత పెళ్ళై 25 సంవత్సరాలు అయితే సిల్వర్ జూబ్లీ, 50 సంవత్సరాలు అయితే గోల్డెన్ జూబ్లీ సంబరాలు చేసుకున్న వాళ్ళు, షష్ఠి పూర్తి చేసుకున్న వాళ్ళు కూడా మనం చూసుకున్నాం. కానీ పుట్టినరోజు 50 సంవత్సరాలు ముగించుకొని 51వ సంవత్సరంలో అడుగు పెడుతున్న ఇటువంటి తరుణంలో స్వర్ణోత్సవాలు మనిషి బతుకుండగా చేస్తున్నారు చూడండి, వీళ్ళు పిచ్చికి పరాకాష్ట అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు గారు ఉన్నారండి, ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు 100 సంవత్సరాలు అవుతుంది ఆయన పుట్టి, ఆ మహానుభావుడు పుట్టాడు కాబట్టి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాము అంటే ఒక అర్థం ఉంది. 50 సంవత్సరాలకు ఇంకా బతుకునే మనిషికే స్వర్ణోత్సవాలు, స్వర్ణోత్సవ సంబరాలు చేస్తున్నారు చూడండి, నిజంగా వీళ్ళ భజన కార్యక్రమానికి, వీళ్ళకి సర్కస్ విన్యాసాలకి అడ్డు అదుపు లేకుండా పోయిందని చెప్పడానికి దీన్నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అంటే ఒక పర్యాటక శాఖకి సంబంధించి ఒక లోగో ఆవిష్కరించి దానికి ప్రజల సొమ్ము తాలూకా సొమ్ముని 2 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి ఒక్క మెయిన్ సిటీస్ లో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కడ ఉన్నాయంట, ఇంకా 5-6 చోట్ల కూర్చొని వీళ్ళందరూ కూడా సాంస్కృతిక సంబరాలు ఏర్పాటు చేసుకొని సాంస్కృతిక సంబరాల్లో సంస్కృతికి సంబంధించిన డాన్సులతో పాటు పాపం రోజా గారు తన తాలూకా ప్రమోషన్స్ ను కూడా చాలా ఎలివేట్ చేసుకుంటూ ఎక్కడ పడితే అక్కడ ఆవిడ పర్యాటక శాఖ మంత్రి అనే సంగతి మర్చిపోయి ఆ పర్యాటక శాఖకు సంబంధించిన సాంస్కృతిక విన్యాసాల్లో ఒక విన్యాసకురాలుగా ఫీల్ అయ్యి పాపం ఆవిడ కూడా చేస్తున్న విన్యాసాలు చూస్తూ ఉంటే నవ్వు వస్తుంది. నేను ఇప్పుడు ఏమంటానండి, ఇప్పుడు నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఎలాగూ నియోజకవర్గంలో చీటి చిరిగిపోయింది, ఆ విషయం అందరికీ చెప్పేశారు. ఒక పంచాయతీ భవనం ఓపెన్ చేయడానికి కూడా పోలీసులను అడ్డు పెట్టుకుని వెళ్ళలేని పరిస్థితులు అయిపోయింది. అటువంటి తరుణంలో పాపం ఆవిడ నియోజకవర్గంలో ఏమీ చేయలేక ప్రస్తుతానికి రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మార్కులు ఎలా కొట్టేయాలో కూడా తెలియక
పాప ప్రజల సొమ్మును బేస్ చేసుకొని ఈరోజు సంబరాలు ఏర్పాటు చేస్తుంది. నిజంగా నిజంగా నాకు ఆవిడ ఏదైనా సంబరాలు చేయాలి అనుకుంటే గనక జగన్ అన్నయ్య మీద అంత ప్రేమ, అంత ఒలకబోసేసే ఆవిడ ప్రేమ, చెప్పుకోలేనంత ప్రేమ ఉండేటప్పుడు పాప నగరం నగరిలో ఒక సంబరాలు ఏర్పాటు చేసి ఒక స్టెప్ ఏమనండి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. వాళ్ళు చెయ్యరు, చేసే వాళ్ళని చూసి ఏడుస్తారు. దాంట్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం జనసేన వాళ్ళు. ఈ రోజు రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి విధంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాలు, అలాగే జగనన్న క్రీడా సంబరాలు చేస్తుంటే రాష్ట్ర ధనాన్ని వృధా చేస్తున్నారు. జగన్ గారికి భజన చేయడానికి నేను మాట్లాడటం చూస్తుంటే సిగ్గు చేయటాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. భజన అంటే ఎలా ఉంటుందో తెలుసా? వైఎస్ఆర్ గారు కట్టిన పోలవరానికి ప్రభుత్వం డబ్బు 100 కోట్లు వేస్ట్ చేసి బస్సులు పెట్టి దాంట్లో రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల్ని తీసుకెళ్లి జయము జయము చంద్రన్న జయము జయము అని మా పాడటం అనేది భజన. తాను చేయని పనికి ప్రభుత్వ డబ్బు వృధా చేసి భజన చేయించుకోవడం చంద్రబాబు నాయుడుకి అలవాటేమో కానీ జగనన్నకి కాదు. ఈరోజు దేశంలోనే ఎవరు కూడా సాధించలేని విధంగా 151 ఎమ్మెల్యేలు 22 ఎంపీలతో తిరుగులేని నాయకుడిగా ఈరోజు దేశంలోనే నెంబర్ 1 ప్లేస్కి ఈరోజు జగనన్న వచ్చాడు అంటే ఆయన పనితీరు, ప్రజల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి, రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి వైపు నడిపించే తీరు, అలాంటి నాయకుడి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలుసుకోవాలని కూడా చెప్తున్నారు. ఈరోజు పేద కళాకారులని గుర్తించి వారికి ఒక వేదికనిచ్చి వారి కళని అందరికీ తెలియజేసి వారికి బహుమతులు ఇస్తుంటే కడుపు మంటతో కుళ్ళుకొని చేస్తున్న తెలుగుదేశం వాళ్ళకి పేదవాడంటే అభిమానం లేదు, వాళ్ళకి కార్పొరేట్లు అంటేనే అభిమానం ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. అలాగే ఈరోజు గ్రామీణ స్థాయిలో ఎంతో కష్ట నష్టాలను ఓర్చుకొని క్రీడాకారులు వాళ్లే అప్పో సొప్పో చేసి పిల్లల్ని గేమ్స్ లో ముందుకు నడిపిస్తుంటే జగనన్న ప్రభుత్వం వారికి అండగా ఉండాలి, వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళని పదును పెట్టాలి అని చెప్పి ఈ స్పోర్ట్స్ క్లబ్స్ పెట్టడమే కాకుండా క్రీడా సంబరాల ద్వారా రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ఒక్కసారి వాళ్ళ ప్రతిభని, వారి టాలెంట్ ని చూపించుకునే అవకాశంతో పాటు మంచి బహుమానాలతో వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళు మరింత కసిగా ఆడుతారు, సక్సెస్ అవుతారు, మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా మంచి పేరు తెస్తారని ఈరోజు మేమంతా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్న విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు.